హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్. నేను బాలు సార్. సో స్టూడెంట్స్, సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో క్వశ్చన్ స్టార్ట్ చేసేకంటే ముందు ప్రీవియస్ అడిగిన క్వశ్చన్కి ఎస్టర్డేస్ క్వశ్చన్ ఆన్సర్ చూద్దాం. చూడండి, భారతదేశంలో స్థానిక సంస్థల్లో కనీసం, చూడండి సారీ ఒక్కసారి, సరికాని అంశాన్ని గుర్తించండి అంటున్నామండి. సరికాని అంశాన్ని గుర్తించండి అంటున్నాము. భారతదేశంలో స్థానిక సంస్థల్లో కనీస అర్హత వయసు, ఇక్కడ చిన్న పాయింట్ మిస్, పోటీ చేయాలంటే అని రాసుకోవచ్చు. పోటీ చేయాలండి, పోటీ చేయాలంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయాలంటే కనీత అర్హత వయసు ఎంత అంటే 21 ఇయర్స్. నెక్స్ట్, భారతదేశంలో ఓటింగ్ వయసు 18 ఇయర్స్. భారతదేశంలో ఒక వ్యక్తి ప్రధానిగా లేదా ముఖ్యమంత్రిగా పనిచేయాలంటే 30 సంవత్సరాల వయస్సు. భారత రాష్ట్రపతి కనీస అర్హత వయసు 35 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. చూడండి ఒకసారి, భారతదేశంలో స్థానిక సంస్థల్లో పోటీ చేయాలంటే కనీస అర్హత వయసు ఎంత అంటే 21 ఇయర్స్. ఇది కరెక్ట్ అండి, ఇక్కడ సరికాని అంశం అడుగుతున్నాము. భారతదేశంలో ఓటింగ్ వయసు ఎంత అంటే 18 ఇయర్స్. వాస్తవానికి 1950 జనవరి 26 ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఓటింగ్ వయసు 21 ఇయర్స్ ఉండేదండి, 21 ఇయర్స్ ఉండేది. అయితే మన భారత ప్రధానమంత్రిగా ఉన్న రాజీవ్ గాంధీ ప్రభుత్వము 61వ రాజ్యాంగ సవరణ 1982లో చేసి, 1982లో చేసి ఓటింగ్ వయసు 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు తగ్గించడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం ఓటింగ్ వయసు 18 ఇయర్స్. నెక్స్ట్, భారతదేశంలో ఒక వ్యక్తి ప్రధానిగా లేదా ముఖ్యమంత్రిగా పనిచేయాలంటే 30 సంవత్సరాల వయసు ఉండాలి. ఖచ్చితంగా 30 సంవత్సరాల వయసు అనేం కాదండి, కనీసం 25 సంవత్సరాల వయసు ఉండాలి. ఓకేనా, కనీసంగా 25 సంవత్సరాల వయసు ఉండాలి. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్, భారత రాష్ట్రపతి కనీస అర్హత వయసు 35 సంవత్సరాలు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. భారత రాష్ట్రపతి కాదు, ఉపరాష్ట్రపతి అంటే ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ అండ్ గవర్నర్, ఈ ముగ్గురు ఏజ్ కూడా, ఓకేనా, రాష్ట్రపతి, గవర్నర్, ఉపరాష్ట్రపతి వయసు 35 సంవత్సరాల వయసు ఉండాలి. ఓకేనా. సో ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ చూద్దాం. కొత్త యూనికార్న్లలో చైనా కంటే మిన్న. చూడండి, గతేడాది భారత్లో 23. చూడండి అసలు యూనికార్న్ అంటే ఏంటి, యూనికార్న్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక సంస్థ, ఏదైనా ఒక సంస్థ 100, చూడండి ఏదైనా ఒక సంస్థ 100 కోట్ల డాలర్లు, ఓకేనా, 100 కోట్ల డాలర్లు సంపద కలిగి ఉంటే, 100 కోట్ల డాలర్ల సంపద కలిగి ఉంటే దాన్ని యూనికార్న్ అంటారండి. సో ప్రపంచంలో యూనికార్న్లలో, ప్రపంచంలో యూనికార్న్లలో ఫస్ట్ ప్లేస్ యూఎస్ఏ ఉందండి. యూనికార్న్స్లో హయ్యెస్ట్ యూనికార్న్స్ అమెరికాలో ఉన్నాయి. సెకండ్ చైనా అండి. థర్డ్ మన ఇండియా. యూనికార్న్ మొత్తం యూనికార్న్స్లో ఫస్ట్ ప్లేస్ అమెరికా, సెకండ్ చైనా, థర్డ్ ఇండియా. యూనికార్న్స్ సంబంధించి అంటే 100 కోట్ల డాలర్ల సంపద కలిగిన సంస్థలు వాటికి సంబంధించి. సో దాని గురించి ఒకసారి చూద్దాం. ఇక్కడ దేశంలో పురుడు పోసుకున్న అంకుర సంస్థలు అంటే స్టార్టప్స్ అంటామండి, 1000 కోట్ల విలువైన సంస్థలుగా రాణించడం కొనసాగుతుంది. కొత్తగా యూనికార్న్స్ అంటే చూడండి, 100 కోట్ల డాలర్లు అంటే ఇప్పుడున్న విలువ ప్రకారం 8200 కోట్లు ఎదిగిన సంస్థల సంఖ్య విషయంలో చైనాను వరుసగా 2వ ఏడాది భారత్, చూడండి చైనాను వరుసగా రెండో ఏడాది భారత్ అధిగమించింది. 2022లో చైనాలో 11 అంకురాలు, 2022లో చైనాలో 11 అంటే అంకురాలు అంటే స్టార్టప్స్ అండి, యూనికార్న్లుగా మారితే మన దేశంలో అంతకు రెట్టింపుకు మించి 23. చూడండి 2022 సంవత్సరంలో చైనాలో కొత్తగా యూనికార్న్స్ 11 అయితే భారతదేశంలో ఆ సంఖ్య 23, అంటే డబల్ కంటే ఒకటి ఎక్కువనే. యూనికార్న్లుగా రాణించినట్లు ఐబీసీఏ బెయిన్ అండ్ కో, చూడండి ఐబీసీఏ బెయిన్ అండ్ కో తన నివేదికలో పేర్కొంది, 2022లో కొత్తగా ఆవిర్భవించిన 23తో కలిపి యూనికార్న్ల సంఖ్య 96. చూడండి ప్రస్తుతం భారతదేశంలో 96 యూనికార్న్లు ఉన్నాయండి. ఒకవేళ ప్రస్తుతం భారతదేశంలో, ఇండియాలో 96 యూనికార్న్స్ ఉన్నాయండి. అతి త్వరలో 100 యూనికార్న్స్ కాబోతున్నాయి. అయితే 2021లో మన దేశం రికార్డ్ స్థాయిలో 44 అంకురాలు యూనికార్న్గా మారడానికి గ్రహణం, అంటే 2021 ఒక్క సంవత్సరమే 44 స్టార్టప్స్ యూనికార్న్గా మారాయండి. చూడండి గత ఏడాది జత చేరిన 23 యూనికార్న్లుగా అగ్రమామి 3 మెట్రో నగరాలకు వెలుపలే ఉన్నాయి. పెట్టుబడుల వాటలో మెట్రో ఇతర ప్రాంతాల్లోని అంకురాల వాట 18% పెరిగింది. ఇది కొంచెం ఇన్ఫర్మేషన్ చూడండి. సో దీనికి సంబంధించి క్లారిటీగా నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్, ప్రతి రాష్ట్రంలో 4 సభ్యులతో జిఎస్టీ అప్పీలేట్ ట్రిబ్యునల్. అసలు జిఎస్టీ చూస్తే, జిఎస్టీ అనేది 2016లో జిఎస్టీ యాక్ట్ రావడం జరిగిందండి. ఓకే, ఇది యాక్ట్ రావడం జరిగింది. జిఎస్టీ అనేది జూలై 1, 2017 నుంచి జిఎస్టీ అనేది అమల్లోకి రావడం జరిగింది. అందుకే జూలై 1ని జిఎస్టీ డేగా జరుపుతారు, జిఎస్టీ డేగా జరుపుతారు. ఓకే, సో చూడండి, సో జిఎస్టీకి సంబంధించి చైర్పర్సన్గా ఎవరుంటారంటే ఫినాన్స్ మినిస్టర్ అండి. ఓకేనా,
ఆర్థిక శాఖ మంత్రి చైర్మన్గా పనిచేయడం జరుగుతుంది. సో జిఎస్టీకి సంబంధించిన ఆర్టికల్ కూడా అడిగే అవకాశం ఉంది, 279 క్లాజ్ ఏ, జిఎస్టీకి సంబంధించిన యాక్ట్ 279 క్లాజ్ ఏ. 101వ రాజ్యాంగ సవరణ, 101st రాజ్యాంగ సవరణ. సో 2016లో ఇది తీసుకొని రావడం జరిగింది. సో 101వ అమల్లోకి రావడం జరిగిందండి. 101వ రాజ్యాంగ సవరణ అనేది జిఎస్టీకి సంబంధించింది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ జిఎస్టీకి సంబంధించిన చూడండి, ప్రతి రాష్ట్రంలో 4 సభ్యులతో జిఎస్టీ అప్పీల ట్రిబ్యునల్ అండి. ఒకసారి దీని గురించి ఇన్ఫర్మేషన్ ఇద్దాం. జిఎస్టీకి సంబంధించిన వివాదాల చూడండి, వివాదాల పరిష్కారాన్ని వేగవంతం చేసేందుకు ప్రతి రాష్ట్రంలో 4 సభ్యులతో చూడండి, ప్రతి రాష్ట్రంలో 4 సభ్యులతో కూడిన జిఎస్టీ అప్పీలేట్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఓ అధికారి తెలిపారు. ఈ 4లో 2 సాంకేతిక సభ్యులు, 1 రాష్ట్రం, ఇంకొకరు మరొక రాష్ట్ర కేంద్రం నుంచి, 2 జ్యుడిషియల్ సభ్యులు ఉంటారని తెలిపారు. ఓకేనా? అంటే అతి త్వరలో జిఎస్టీకి సంబంధించిన వివాదాలు పరిష్కరించడం కోసం ప్రతి రాష్ట్రంలో 4 సభ్యులతో జిఎస్టీ అప్పీలేట్ ట్రిబ్యునల్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. సో ఒకరేమో రాష్ట్రం నుంచి, అంటే ఇక్కడ సాంకేతిక సభ్యులు ఒకరేమో రాష్ట్రం నుంచి మరొకరు కేంద్రం నుంచి ఉంటారని ఇక్కడ తెలపడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, విదేశీ న్యాయవాదులు భారతదేశంలో ప్రాక్టీస్ చేయవచ్చు, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. చూడండి, విదేశీ న్యాయవాదులు భారతదేశంలో ప్రాక్టీస్ చేయవచ్చు, అంటే వేరే దేశానికి సంబంధించిన లాయర్స్ ఇండియాలో కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. అది ఎవరు తెలిపారు అంటే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం చూద్దాం. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది, విదేశీ న్యాయవాదులు న్యాయ సంస్థలు మన దేశంలో ప్రాక్టీస్ చేసేందుకు అనుమతి ఇచ్చింది. ఇందుకోసం విదేశీ న్యాయవాదులు న్యాయ సంస్థల చూడండి, విదేశీ న్యాయవాదులు న్యాయ సంస్థల నమోదు నియంత్రణ చట్టం రూపొందించింది. చూడండి ఇక్కడ, విదేశీ న్యాయవాదులు న్యాయ సంస్థల నమోదు నియంత్రణ చట్టం, నమోదు నియంత్రణ చట్టం 2022 రూపొందించింది. భారత్లో విదేశీ న్యాయవాదులకు, విదేశీ న్యాయవాదులు సంస్థలకు అనుమతి ఇచ్చే సమయం వచ్చింది. వీరికి అంతర్జాతీయ చట్టపరమైన సమస్యలు, మధ్యవర్తిత్వ వ్యవహారాల కేసులో ప్రాక్టీస్కి అవకాశం ఉంది. ఇది మన న్యాయవాదులకు పరస్పరం ప్రయోజనకరంగా ఉంటుంది అని బీసీజే తెలిపింది. చూడండి నెక్స్ట్, ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఐసీజే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, ఐసీజే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అంతర్జాతీయ న్యాయస్థానం ఎక్కడుంటుంది అంటే ది హేగ్ అంటే చూడండి, ఇది నెదర్లాండ్ దేశంలో ఉంటుంది ఐసీజే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా విదేశీ న్యాయవాదులకు భారతదేశంలో ప్రాక్టీస్ చేసే అవకాశం కల్పించడం జరిగింది, దానికోసం తీసుకొచ్చిన చట్టము విదేశీ న్యాయవాదులు న్యాయ సంస్థల నమోదు నియంత్రణ చట్టం 2022. నెక్స్ట్, అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో అంతర్భాగం, అమెరికా. చూడండి, అరుణాచల్ ప్రదేశ్ విషయంలో భారత్కు అమెరికా మద్దతుగా నిలిచింది, ఆ ప్రాంతం భారత్లో అంతర్భాగం అని స్పష్టం చేసింది. సరిహద్దుల వద్ద యథాతథ స్థితిని మార్చడానికి చైనా యత్నిస్తుందంటూ మండిపడింది అమెరికా సెనెట్లో. చూడండి, అమెరికా సెనెట్లో ప్రవేశపెట్టిన తీర్మానం సెనెటర్లు ఈ మేరకు ప్రస్తావించారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా బెదిరింపులు కొనసాగుతున్న తరుణంలో ఈ వ్యూహాత్మక భాగస్వామ్యాలకు అండగా నిలబడడంతో ఎంతో కీలకం. సెనెట్లో ప్రవేశపెట్టిన ఈ తీర్మానం వాస్తవాధీన రేఖ, అంటే లైన్ ఆఫ్ యాక్షన్ కంట్రోల్ అంటారండి, ఎల్ఏసి అంటాము, వాస్తవాధీన రేఖ వద్ద యథాతథ స్థితిని మార్చేందుకు చైనా చూస్తున్న ప్రయత్నాలు అరుణాచల్ ప్రదేశ్కు భారతదేశంలో అంతర్భాగమని సెనెట్ పేర్కొనడం జరిగిందండి. చూడండి, అదేవిధంగా చూడండి, ఇండో పసిఫిక్ సుస్థిరత కోసం అమెరికా భారత్ భాగస్వామ్యాన్ని క్వాడ్ మెరుగుపరుస్తుంది. చూడండి, మరి క్వాడ్ అంటే కూడా మనకు ఐడియా ఉండాలండి. జనరల్గా అరుణాచల్ ప్రదేశ్ అనేది పూర్తిగా భారతదేశంలో అంతర్భాగమని అమెరికన్ సెనెట్ ఒక బిల్లును తీసుకొని రావడం జరిగింది. సో ఆ విధంగా ఇక్కడ భారతదేశానికి అమెరికా సపోర్ట్ ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్, ఇండో పసిఫిక్ రీజియన్లో చైనాని కౌంటర్ చేయడం కోసం మనము క్వాడ్ అనే కూటమిని ఏర్పాటు చేసినాము. క్వాడ్ అనే కూటమిలో ఎవరెవరు పార్ట్నర్గా ఉంటారంటే ఇండియా అమెరికా నెక్స్ట్ ఆస్ట్రేలియా అదేవిధంగా జపాన్ దేశాలు, ఇవి క్వాడ్ కూటమిగా ఏర్పడడం జరిగిందండి. ఓకేనా, క్వాడ్ కూటమిగా ఏర్పడింది. నెక్స్ట్, ఇంకో క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది, ఇండియా చైనా మధ్య సరిహద్దు రేఖ పేరు మెక్మోహన్ రేఖ అంటారు. ఓకే, మెక్మోహన్ రేఖ చూడండి, ఇక్కడ కూడా కనిపిస్తుంది మనకు మెక్మోహన్ రేఖ. ఇండియా చైనా మధ్య సరిహద్దు, అంతర్జాతీయ సరిహద్దు రేఖ ఏంటంటే మెక్మోహన్ రేఖ. ఓకే, నెక్స్ట్, భారత్ @4 అని ఇవ్వడం జరిగింది. చూడండి, FIH ప్రో లీగ్ హాకీ టోర్నీలో ప్రపంచ ఛాంపియన్ జర్మనీ మాజీ
సో ర్యాంకింగ్ చూడండి, మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియా వరుస విజయాలు, ఆస్ట్రేలియాపై వరుస విజయాలు సాధించిన భారత పురుషుల జట్టు ర్యాంకింగ్లోనూ మెరుగైంది. తాజా జాబితాల్లో మన జట్టు రెండు స్థానాలు మెరుగుపరుచుకొని 4వ స్థానంలో, అంటే FIH అండి, ఓకేనా, FIH అంటే హాకీకి సంబంధించిన ర్యాంకింగ్స్లో ఇండియా 4th ప్లేస్లో ఉందండి. అయితే రీసెంట్గా చూడండి, ప్రో లీగ్ హాకీ టోర్నమెంట్ జరిగింది. ఈ హాకీ టోర్నమెంట్లో మాజీ ఛాంపియన్ జర్మనీ పైన, అదేవిధంగా ఆస్ట్రేలియా పైన భారతదేశం వరుసగా విజయం సాధించడం వల్ల 6వ ప్లేస్ నుంచి ఇండియా 4వ ప్లేస్కి పోయింది. మరి చూడండి, ఆస్ట్రేలియానే 6th ప్లేస్కి వెళ్ళిపోయింది. చూడండి ఇక్కడ రౌర్కేలా అంటే ఇది ఒడిశాలో ఉంటుంది, జరుగుతున్న ప్రో లీగ్లో జర్మనీ ఆస్ట్రేలియాని 2 సార్లు ఓడించింది, 2 టైమ్స్ ఇండియా ఓడించిందండి. నెక్స్ట్ ప్రపంచకప్లో కాంస్యం గెలిచిన నెదర్లాండ్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానం, అంటే ఫస్ట్ ప్లేస్లో ఎవరుంది అంటే ఫస్ట్ ప్లేస్లో హాకీ ర్యాంకింగ్స్లో ఫస్ట్ ప్లేస్ నెదర్లాండ్. అదేవిధంగా బెల్జియం 2వ ప్లేస్లో ఉంది, జర్మనీ 3వ ప్లేస్లో ఉంది, ఇండియా 4వ ప్లేస్. హాకీ ర్యాంకింగ్స్లో ఫస్ట్ ప్లేస్ నెదర్లాండ్, సెకండ్ ప్లేస్ బెల్జియం, 3rd ప్లేస్ జర్మనీ, ఇండియా 4th ప్లేస్, గుర్తుపెట్టుకో. నెక్స్ట్ ఫిఫా అధ్యక్షుడిగా మళ్ళీ గియానీ ఇన్ఫాంటినో, చూడండి ఫిఫా అధ్యక్షుడిగా గియానీ ఇన్ఫాంటినో మళ్ళీ బాధ్యతలు చేపట్టనున్నాడు. పోటీ లేకపోవడంతో ఓటింగ్ ద్వారా కాకుండా ఏకగ్రీవంగా అతడు ఈ పదవికి ఎన్నికయ్యాడు. 2027 వరకు గియానీ అధ్యక్షుడిగా కొనసాగుతాడు. 2016లో తొలిసారి ఈ పదవికి ఎన్నికైన ఇన్ఫాంటినో, చూడండి ఫస్ట్ టైం ఎప్పుడు అంటున్నాము, 2016లో ఈయన మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ 2వసారి కూడా ఈయన పనిచేయడం జరుగుతుందండి. అంటే 2027 దాకా పనిచేస్తాడండి, ఓకేనా, 2027 దాకా పనిచేయడం జరుగుతుంది. ఓకే, 2016 నుంచి 2017 అంటే వరుసగా 2వసారి బ్యాక్ టు బ్యాక్. నెక్స్ట్ ప్రజెంట్ 211 సభ్యదేశాలు ఉన్నాయండి, ఓకేనా, మొత్తము ఫిఫాలో సభ్యదేశాల సంఖ్య 211 ఉంటుంది, గుర్తుపెట్టుకో. నెక్స్ట్ ఆసియా ప్రాంతం, ఇక్కడ రాబందు గురించి అండి, రాబందు, ఇది రాబందు వల్చర్, రాబందు చూద్దాం. ఆసియా ప్రాంతంలో రాబందుల రాజు, ఆసియన్ కింగ్ వల్చర్ గా పిలిచే ఎరుపు రంగు మెడగల రాబందు, చూడండి ఇక్కడ కనిపిస్తుంది ఎరుపు రంగు మెడగల రాబందు, చాలా సంవత్సరాల తర్వాత ఉత్తరప్రదేశ్లో కనిపించింది, చాలా సంవత్సరం, చూడండి ఉత్తరప్రదేశ్లో దుద్వా నేషనల్ పార్క్ సొనారీపూర్ రేంజ్లో ఇటీవల దీన్ని గుర్తించినట్టు అధికారులు తెలిపారు. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి, దుద్వా నేషనల్ పార్క్ ఎక్కడ ఉంటుంది అంటాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుందండి, ఒక నేషనల్ పార్క్స్లో భాగంగా దుద్వా నేషనల్ పార్క్ ఇక్కడ ఉంటుంది అంటే ఉత్తరప్రదేశ్ స్టేట్లో ఉంటుంది. సో ఇక్కడ కనిపిస్తున్న రాబందు ఏషియన్ కింగ్ వల్చర్గా పిలిచేది, ఇది దుద్వా నేషనల్ పార్క్లో కనిపించింది, పేరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నేడు జెనీవాలో, అంటే జనరల్గా ఇది అవసరం లేదండి పేరు, ఓకే, జెనీవా ఐరాస కార్యాలయంలో కాంతార ప్రదర్శన, గత ఏడాది విడుదలై పలు రికార్డులు సృష్టించిన కాంతార చిత్రానికి అరుదైన గౌరవం లభించింది. జెనీవా, ఇది స్విట్జర్లాండ్ ఉంటుంది, ఐక్యరాజ్య సమితి కార్యాలయంలో ఈ సినిమాను ప్రదర్శించనున్నారు. ఓకే చూడండి, ఈ చిత్ర హీరో అండ్ దర్శకుడు రిషబ్ శెట్టి అండి, హొంబలే ఫిల్మ్స్ వాళ్ళు దీన్ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏమంటున్నాము అంటే జెనీవాలో అంటే స్విట్జర్లాండ్లో ఉండి జెనీవాలో యూఎన్ఓ కార్యాలయంలో, ఐక్యరాజ్య సమితి అంటే యూఎన్ఓ కార్యాలయంలో కాంతార సినిమాని ప్రదర్శించడం జరిగింది. క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది, ఇటీవల యూఎన్ఓ కార్యాలయమైన జెనీవాలో, జనరల్గా యూఎన్ఓ హెడ్ క్వార్టర్ న్యూయార్క్లో ఉంటుందండి, కానీ దానికి రీజనల్ హెడ్ క్వార్టర్ అనేది యూరోప్ కాంటినెంట్లో జెనీవాలో ఉంటుంది. ఇందులో ప్రదర్శించిన భారతదేశ సినిమా ఏది అంటే కాంతార. ఈ కాంతార సినిమా చాలా రికార్డులు బ్రేక్ చేసింది, చిన్న సినిమా విడుదలయ్యి చాలా భాషల్లో డబ్ చేయబడ్డ సినిమా అండి. దీనికి సంబంధించి హీరో హీరోయిన్స్తో పాటు అదేవిధంగా సినిమాకి సంబంధించిన మరికొంత ఇన్ఫర్మేషన్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి, అప్కమింగ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చూడండి, అమెరికా సహాయ మంత్రిగా రవి చౌదరి, చూడండి అమెరికా రక్షణ శాఖలో వైమానిక దళానికి సహాయ మంత్రిగా భారత సంతతికి చెందిన రవి చౌదరి, అమెరికా రక్షణ శాఖలో వైమానిక దళానికి సహాయ మంత్రిగా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారని అడిగే అవకాశం ఉంటుందండి. రవి చౌదరి ఈయన భారత సంతతికి చెందిన వ్యక్తి, సో ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, రవి చౌదరి. నెక్స్ట్ ఏఐతో వార్తా జీపీటీ, ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి, కృత్రిమ మేధ అంటారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా కృత్రిమ మేధ అంటాము. చూడండి ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా వార్తా జీపీటీని
ప్రవేశపెట్టింది న్యూస్ జీపీటీ సంస్థ. ఓకేనా, న్యూస్ జీపీటీ అనే సంస్థ వార్తా జీపీటీని ప్రవేశపెట్టింది. చాట్ జీపీటీ కొద్ది రోజుల నుంచి దాదాపు అందరికీ పరిచయమైన పదం. మీడియా రంగంలోనూ ఇదే తరహా టెక్నాలజీ తీసుకొచ్చింది న్యూస్ జీపీటీ. దాని పేరే న్యూస్ జీపీటీ, వార్తా జీపీటీ అంటాము. ఓకేనా, సో చూడండి, న్యూస్ జీపీటీ అనే సంస్థ వార్తా జీపీటీని ప్రవేశపెట్టడం జరిగింది. జనరల్గా ఈ చాట్ జీపీటీ అనేది గూగుల్కి ప్రత్యాన్ని ఆల్టర్నేట్, గూగుల్కి ఆల్టర్నేట్గా చాట్ జీపీటీ రావడం జరిగింది. దానికి సంబంధించి వార్తల్లో ఉంది. సో అందులో భాగంగా న్యూస్ జీపీటీ అనే సంస్థ వార్తా జీపీటీని కొత్తగా ప్రారంభించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ దీని రూపకర్త ఎవరు అంటే అలన్ లీఫ్. ఎటువంటి మానవ ప్రమేయం లేకుండా స్వచ్ఛందంగా ఒక వార్తా ఛానల్లో పనిచేస్తుందని తెలిపారు. విలేకరు లేకుండా, అలాగే ఎవరి ఒత్తిళ్ళ లొంగకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాఠకులు విశ్లేషకులకు నిష్పాక్షితమైన వాస్తవ ఆధారిత వాస్తవాలను వార్తలను అందిస్తామని న్యూస్ జీపీటీ పేర్కొంది. అంటే ఈ న్యూస్ జీపీటీ అంటే ఎవరి మనుషులు లేకుండా, ఎవరి స్టాఫ్ లేకుండా ఆల్టర్నేట్గా ఆటోమేటిక్గా ఇది వర్క్ చేయడం జరుగుతుందండి. అది దానికి సంబంధించి నెక్స్ట్ చూడండి, మిషన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ నేషనల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ సహాయంతో వార్తా జీపీటీ ప్రపంచవ్యాప్తంగా జరిగే అన్ని సంఘటనలు గుర్తించి పూర్తి వివరాలు ప్రజలకు అందజేస్తుందని. కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అల్గారిథమ్ సోషల్ మీడియా న్యూస్ వెబ్సైట్లు ప్రభుత్వ ఏజెన్సీల్లో సహా అనేక వర్గాల నుంచి సమాచారాన్ని సేకరించి విశ్లేషించి పాఠకులకు వివరించగలుగుతుంది. ఓ సూపర్. నెక్స్ట్ చూద్దాం, చాట్ జీపీటీకి పోటీగా చైనా ఎర్నీ బాట్. ఓకే, గూగుల్కి ప్రత్యామ్నాయంగా చూడండి, గూగుల్కి ఆల్టర్నేటివ్ చాట్ జీపీటీ. ఓకే, చాట్ జీపీటీ. సో దీనికి ఆల్టర్నేట్గా చాట్ జీపీటీ అమెరికన్ బేస్డ్ అండి, ఇది అమెరికన్ బేస్డ్. అండ్ గూగుల్ కూడా అమెరికా సంస్థనే. ఓకేనా, గూగుల్ కూడా అమెరికా సంస్థనే. చాట్ జీపీటీకి అగెనిస్ట్గా చైనా ఏం చేస్తుంది, ఎర్నీ బాట్ దీనికి సంబంధించి ఇవ్వడం జరిగిందండి. ఓకేనా, ఇది చైనాకి సంబంధించింది. చైనా దేశము చాట్ జీపీటీకి పోటీగా ఎర్నీ బాట్ అనే టెక్నాలజీ తీసుకొని వస్తుందండి. సో ప్రపంచవ్యాప్తంగా చాలా కంపెనీలతో, అంటే దాదాపు 650 కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకొని సంతకాలు కూడా చేసింది సంస్థ. ఓకేనా, చైనా సెర్చ్ ఇంజిన్ దిగ్గజం బైదు సంస్థ తన కృత్రిమ మేధా సాయంతో ఎర్నీ బాట్, అంటే ఈ ఎర్నీ బాట్ ఏ సంస్థ రూపొందించింది అంటే బైద్ అనే సంస్థ అండి. ఓకేనా, చైనాలో అతిపెద్ద సెర్చ్ ఇంజిన్ సంస్థ బైద్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ 27.9 అడుగుల కర్ర కలం గుర్తుపెట్టుకోండి, ఇది వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు. చూడండి ఒకసారి, టేకు కర్రతో ఒక వడ్రంగి 27.9 అడుగుల కర్ర కలం అంటే పెన్ను రూపొందించడం జరిగింది. ఇది వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించింది. ఈ వ్యక్తి ఎవరు అంటే జగదీశ్వర్ అండి. జగదీశ్వర్ అనే వ్యక్తి వరంగల్ జిల్లా నరసంపేట పట్టణం సర్వాపురం, ఓకేనా, ఇందిరమ్మ కాలనీకి చెందిన కుదురుపాక జగదీశ్వర్. ఓకేనా, ఈ కుదురుపాక జగదీశ్వర్ అనే వ్యక్తి వరంగల్ జిల్లా నరసంపేట మండలం సర్వాపురం ఇందిరమ్మ కాలనీకి చెందిన వ్యక్తి. ఈయనే 27.9 అడుగుల పొడవైన కర్ర కలం, అంటే ఇక్కడ పెన్ను, అంటే ఒక కర్రతోని పెన్నుని రూపొందించడం జరిగింది. ఇది వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించింది. పేరు గుర్తుపెట్టుకోండి, అదేవిధంగా ప్లేసు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, 20,000 కోట్లతో ఆయుధాల కొనుగోలు. చూడండి, భారీ స్థాయిలో ఆయుధాలు కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నౌకాదళం సైన్యానికి అవసరమైన బ్రహ్మోస్ క్షిపణులు, శత్రుఘ్ని వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థలు, హెలికాప్టర్లు తదితర సేకరించేందుకు రూపాయలు 70,584 crores వెచ్చించనున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన సమావేశమైన రక్షణ కొనుగోళ్ల మండలి ఈ ప్రతిపాదనలు ఆమోదం తెలిపినట్లు ప్రకటించడం జరిగింది. ఓకేనా, చూడండి 2022-23 ఆర్థిక సంవత్సరంలో సైనిక ఆదాయాలు పరికరాల కొనుగోలకు 271,538 కోట్ల వ్యయానికి ఆమోదం లభించినట్లయింది. మొత్తం 98.9 నిధులను దేశీయ పరిశ్రమల నుంచి సేకరించేందుకే కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం, అంటే ఆల్మోస్ట్ ఇండియా నుంచే తీసుకునే ప్రయత్నం చేస్తుందండి. అదేవిధంగా చూడండి, ఇక్కడ 70,584 కోట్లతో రక్షణ అవసరాలు తీర్చేందుకు
అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెపన్స్, బ్రహ్మోస్ లాంటి క్రూయిస్ షిప్లు కానీ, శక్తిరేతి వ్యవస్థలు కానీ, హెలికాప్టర్లు, యుద్ధ వ్యవస్థలు అన్నీ తయారు చేయడం కోసము రక్షణ శాఖ నిర్ణయం తీసుకోవడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. రక్షణ శాఖ ఈ సంవత్సరంలో 70,000 కోట్లతో ఆయుధాల కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తుంది. 70,584 కోట్లు. నెక్స్ట్ చూడే, రావత్ పేరిట 2 అవార్డులు. అసలు రావత్ ఎవరు అంటే, ఈయన బిపిన్ రావత్, ఈయన సిడిఎస్గా పనిచేయడం జరిగిందండి. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. ఓకేనా? ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ 3 వ్యవస్థలను కోఆర్డినేట్ చేయడానికి 2020 జనవరి 1 రోజున కేంద్ర ప్రభుత్వం 2020 జనవరి 1 రోజున కేంద్ర ప్రభుత్వం సిడిఎస్ అనే కొత్త పదవిని సృష్టించడం జరిగింది. సిడిఎస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. ఫస్ట్ సిడిఎస్ ఎవరు అంటే బిపిన్ రావత్. ఆయన మరణించడం జరిగింది 2021 డిసెంబర్ 28 రోజు తమిళనాడులో హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడం జరిగింది. సెకండ్ సిడిఎస్గా రీసెంట్గా అనిల్ చౌహాన్ గారిని అపాయింట్ చేయడం జరిగింది. సో సిడిఎస్గా ఉండి పనిచేసి ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన బిపిన్ రావత్ సంబంధించి 2 కొత్తగా అవార్డులు ప్రభుత్వం ప్రకటించడం జరిగింది రక్షణ శాఖకు సంబంధించి. కాబట్టి దాని గురించి న్యూస్లోకి రావడం జరిగింది. చూద్దాం. దివంగత త్రిదళాధిపతి సిడిఎస్ జనరల్ బిపిన్ రావత్ సంస్మరణార్థం 2 అవార్డులు ఏర్పాటు చేస్తున్నట్లు భారత నౌకాదళం ప్రకటించింది. ఇందులో మొదటిదాన్ని శిక్షణలో అత్యుత్తమ ప్రతిమ ప్రదర్శించిన మహిళా అగ్నివీర్. చూడండి, మహిళా అగ్నివీర్ అని గుర్తుపెట్టుకోండి, మహిళా అగ్నివీర్ ట్రైనీకి ఇవ్వనున్నట్లు తెలిపింది. ప్రస్తుత సంవత్సరానికి సంబంధించి ఈ పురస్కారాన్ని ఈ నెల 28న ఐఎన్ఎస్ ఇండియన్ నేవల్ స్టాఫ్ చిల్కా, అంటే ఇది ఒడిశాలో ఉంటుందండి, చిల్కాలో జరిగే తొలి నేవీ అగ్నివీరుల పాసింగ్ అవుట్ పరేడ్. ఇంతవరకు ఫస్ట్ టైం పాసింగ్ అవుట్ పరేడ్ జరగబోతుందండి అగ్నివీర్కి సంబంధించి. నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్, చూడండి ఇప్పుడు ప్రజెంట్ నేవీ చీఫ్ అడ్మిరల్ ఎవరంటే ఆర్ హరికుమార్ చేతుల మీదుగా ప్రదానం చేయనున్నట్లు వివరించింది. 2వ పురస్కారాన్ని గోవాలోని నేవల్ వార్ కాలేజీలో, గోవాలోని నేవల్ వార్ కాలేజీలో హయ్యర్ కమాండ్ కోర్స్ శిక్షణ పొందుతున్న వారిలో అత్యుత్తమ ప్రదర్శన చాటిన అధికారికి, చూడండి ఇక్కడ అధికారి ఒకరేమో ట్రైనీకి ఇంకొకరేమో అధికారికి అవార్డు ఇవ్వడం జరుగుతుంది. చూడండి, దేశ తొలి త్రిదళాధిపతి అయిన జనరల్ రావత్, ఆయన భార్య మధులిక రావత్లు 2021 డిసెంబర్ 28న తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన విషయం తెలిసిందే. ప్రజెంట్ సిడిఎస్ ఎవరు అంటే అనిల్ చౌహాన్ అండి. ప్రజెంట్ సిడిఎస్ ఎవరంటే అనిల్ చౌహాన్, అనిల్ చౌహాన్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఎరిక్ గ్యార్సెట్టి నియామకాన్ని స్వాగతిస్తున్న భారత్. చూడండి, భారత్లో అమెరికా రాయబారిగా ఎరిక్ గ్యార్సెట్, చూడండి భారతదేశంలో అమెరికా రాయబారిగా రీసెంట్గా ఎరిక్ గ్యార్సెట్టి నియమించబడడం జరిగిందండి. ఆయన 2 ఏళ్ళు గత 2 ఏళ్ళ నుంచి పెండింగ్లో ఉన్న ఈ గ్యార్సెట్టి నియామకానికి అమెరికా సెనెట్ బుధవారం ఆమోదించడం తెలిపింది అని గుర్తుపెట్టుకోండి. సో జనరల్గా భారతదేశానికి సంబంధించి ఏం గుర్తుపెట్టుకుంటారు అంటే భారత్లో అమెరికా రాయబారిగా రీసెంట్గా ఎవరు అపాయింట్ కావడం జరిగింది, ఎరిక్ గ్యార్సెట్టి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, మాజీ అగ్నివీరులకు సిఐఎస్ఎఫ్లో ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్లు. సెంటర్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అంటారంటే సిఐఎస్ఎఫ్. చూడండి ఒకసారి, మాజీ అగ్నివీరులకు బిఎస్ఎఫ్ నియామకాలు, చూడండి బిఎస్ఎఫ్ నియామకాల్లో రిజర్వేషన్ వెసులుబాటు కల్పించిన కేంద్ర హోంశాఖ. బిఎస్ఎఫ్లో కూడా బిఎస్ఎఫ్ అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో కూడా గతంలో 10% ప్రకటించడం జరిగింది. ఇప్పుడు ఏమంటున్నాం, సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఇందులో కూడా 10% రిజర్వేషన్ ఇస్తున్నారండి. ఓకేనా? 10% రిజర్వేషన్ సదుపాయం కల్పిస్తున్నట్టు ప్రకటించింది. అగ్నివీరుల్లో మొదటి తదుపరి బ్యాచ్ల అభ్యులకు 5 ఏళ్ళు 3 ఏళ్ళ చొప్పున గరిష్ట వయోపరిమితిని కూడా సడలించారు. ఓకేనా? నెక్స్ట్, మాజీ అగ్నివీరులకు దేహదారుఢ్య పరీక్షల నుంచి మినహాయింపు సైతం ఉంటుందట. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్, యూకే ప్రభుత్వ ఫోన్లలో టిక్ టాక్ పై నిషేధం. ప్రభుత్వ ఫోన్లలో టిక్ టాక్ వాడకాన్ని నిషేధించి, చూడండి ప్రభుత్వ ఫోన్లలో టిక్ టాక్ వాడకాన్ని బ్రిటన్ సర్కార్ నిషేధించింది. భద్రతా కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి అలీవర్ డౌడౌన్ గురువారం పార్లమెంట్లో ప్రకటించారు. ఓకేనా? సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వ ఫోన్లలో టిక్ టాక్ వాడకాన్ని బ్యాన్ చేసిన దేశం ఏది అంటే బ్రిటన్ దేశము. ఓకేనా? చూడండి, ఇప్పటికే అమెరికా, భారత్, కెనడా, ఐరోపా సమాజం అంటే యూరోపియన్ యూనియన్ టిక్ టాక్ని పూర్తిగా నిషేధించాయి. అయితే తామేమి వినియోగదారుల సమాజం అంటే ఇదంతా అవసరం లేదండి. సో అమెరికా కానీ, ఇండియా కానీ, కెనడా కానీ, యూరోపియన్ యూనియన్ కానీ టిక్ టాక్ సంబంధించి ఈ యాప్ని కూడా నిషేధించడం జరిగింది. రీసెంట్గా యూకే కూడా నిషేధించడం జరిగింది. బట్ ఇదేంటంటే ప్రభుత్వ ఫోన్లలో, బికాస్
ఎందుకు అంటే భద్రతా కారణాల దృష్ట్యా. నెక్స్ట్, టవర్ ఆఫ్ లండన్లో ప్రదర్శనకు కోహినూర్ డైమండ్. చూడండి, ప్రపంచ ప్రఖ్యాతి పొందిన కోహినూర్ వజ్రాన్ని టవర్ ఆఫ్ లండన్లో త్వరలో ప్రదర్శించనున్నారు. May 26 నుంచి ఇది ప్రజా సందర్శనకు అందుబాటులోకి రానుంది. వివిధ రకాల వస్తువులు దృశ్య సమర్పణ ద్వారా కోహినూర్ చరిత్రను చాటేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు హిస్టారిక్ రాయల్ ప్యాలెసెస్ తెలిపింది. ఈ వజ్రం బ్రిటన్ మహారాణి కిరీటంలో ఉండేది. ప్రస్తుతం రాణి మాత్రం ఈ సాంప్రదాయ కిరీటాన్ని వాడరాదని నిర్ణయించుకున్నారు. విజయానికి చిహ్నంగా భావించే వజ్రం గతంలో మొఘల్ చక్రవర్తులు, చూడండి, గతంలో మొఘల్ చక్రవర్తులు, ఇరాన్ షాయిలు, అఫ్ఘాన్ పాలకులు, సిక్కు మహారాజుల చేతులు మారుతూ వచ్చిందని హెచ్ఆర్పి తెలిపింది. కోహినూరు వజ్రం తమకు తిరిగి అప్పగించాలని భారత్ ఎప్పటి నుంచో. కోహినూరు వజ్రం ఏ గనుల్లో లభ్యమైంది, కోహినూరు వజ్రం ఏ గనుల్లో లభ్యమైందని మీకు తెలిస్తే కనుక కామెంట్లో పోసేయండి. ఓకే, నెక్స్ట్, బెంగళూరులో ట్రూ కాలర్ కార్యాలయం. సో ట్రూ కాలర్ అనేది ఇండియా మరియు స్వీడన్ దేశాలు కలిపి సంయుక్తంగా ఒక యాప్ను రూపొందించడం జరిగింది. దానికి సంబంధించండి, చూడండి, స్వీడన్కి వెలుపల తమ తొలి కార్యాలయాన్ని బెంగళూరులో ప్రారంభిస్తున్నట్లు ట్రూ కాలర్. చూడండి, కాలర్ వివరాలను ధృవీకరించే స్మార్ట్ ఫోన్ అప్లికేషన్ సంస్థ ట్రూ కాలర్ ప్రకటించింది. ఓకే, గుర్తుపెట్టుకోండి, సింపుల్గా భారతదేశంలో మొట్టమొదటిసారిగా ట్రూ కాలర్ అనేది ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తుంది. అది ఎక్కడ అంటే బెంగళూరు. ఇప్పటి వరకు ట్రూ కాలర్ అనేది స్వీడన్ దేశంలో మాత్రమే తన కంపెనీ కార్యాలయం ఉందండి. అది కూడా పర్టికులర్ ఎక్కడ ఉంటుంది అంటే స్టాక్ హోమ్లో. ఓకేనా, ట్రూ కాలర్ సంస్థ ఎక్కడి నుంచి పనిచేస్తుందంటే స్టాక్ హోమ్ స్వీడన్ నుంచి పనిచేస్తుంది. ఈ యాప్ అనేది కాలర్ ఐడెంటిఫై డీటెయిల్స్ కనిపించడం జరుగుతుందండి ఎదుటి వాళ్ళకి. ఇది భారతదేశంలో మొదటి కార్యాలయం ఎక్కడ ఏర్పాటు చేస్తున్నట్టు బెంగళూరు అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, దక్షిణాసియాలో ఢిల్లీ విమానాశ్రయమే ఉత్తమమనే. చూడండి, దేశంలోనే కాకుండా మొత్తం దక్షిణాసియాలోనే ఉత్తమ విమానాశ్రయంగా అంటే బెస్ట్ ఎయిర్పోర్ట్ ఢిల్లీ విమానాశ్రయం నిలిచింది. అంతర్జాతీయ విమాన ప్రయాణ రేటింగ్ సంస్థ స్కైట్రాక్స్ పేరు గుర్తుపెట్టుకోండి. ప్రపంచవ్యాప్తంగా 50 విమానాశ్రయాలను 2020 నుంచి ఏటా ర్యాంకులు కేటాయిస్తుంది. ఈ స్కైట్రాక్స్ అనేది 2020 నుంచి ప్రపంచంలోని 50 విమానాశ్రయాలకు ర్యాంకింగ్ ఇస్తుందండి. సో 2022 37 స్థానంలో ఉన్న ఢిల్లీ ఒక ర్యాంకు మెరుగుపరుచుకొని ఇయ్యాలి అంటే ఈ సంవత్సరం 36 ర్యాంకు చేరుకుందండి ఢిల్లీ ఎయిర్పోర్టు. సో చూడండి, ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ GMR ఎయిర్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ నేతృత్వంలోని కన్సార్షియం ఢిల్లీ విమానాశ్రయాన్ని నిర్వహిస్తుంది. దేశంలోనే అతిపెద్ద విమానాశ్రయం ఇదే. విమాన ప్రయాణం తర్వాత ప్రయాణికులు ఇచ్చే ఫీడ్బ్యాక్ ఆధారంగా స్కైట్రాక్స్ ఏటా సర్వే నిర్వహించి తాజా సర్వేలో 2022 ఆగస్టు నుంచి 2023 ఫిబ్రవరి మధ్య నిర్వహించి తాజాగా వివరాలు వెల్లడించింది. ఈ జాబితాలో తొలి స్థానంలోని చాంగీ విమానాశ్రయం, చూడండి, సింగపూర్లోని చాంగీ విమానాశ్రయం ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. సో దీనికి సంబంధించి నెక్స్ట్, దీంతోపాటు చూడండి, భారతదేశంలో మాత్రము టాప్ 50లో ఫస్ట్ ప్లేస్లో నిలిచింది ఓన్లీ ఢిల్లీ విమానాశ్రయం. దీనికే మరొక పేరు ఇందిరాగాంధీ విమానాశ్రయము, దీనికే మరొక పేరు పాలెం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటారండి. నెక్స్ట్, సెకండ్ ప్లేస్లో ఏది ఉందంటే హమద్ దోహా అండి. ఓకేనా, హమద్ దోహా సెకండ్ ప్లేస్లో ఉంటుంది. దోహాలోని హమద్ ఎయిర్పోర్ట్ సెకండ్ ప్లేస్లో ఉందండి. అదేవిధంగా చూడండి, హనీదా అనే ఎయిర్పోర్ట్ కూడా ఉంటుందండి. హనీదా అనే ఎయిర్పోర్ట్ జపాన్లో ఉంటుంది. టాప్ 3 ప్లేసెస్లో ఉంటాయి. ఫస్ట్ ప్లేస్ మాత్రం సింగపూర్లోని చాంగై విమాన. నెక్స్ట్, హనీవెల్ సీఈఓగా విమల్ కపూర్ అండి. చూడండి, మరొక భారతదేశానికి సంబంధించిన వ్యక్తి, అమెరికాకు సంబంధించిన ఒక ప్రముఖ సంస్థకి ఇక్కడ సీఈఓగా అపాయింట్ కావడం జరిగింది. చూడండి, అమెరికాకు చెందిన మరో దిగ్గజ బహుళ జాతి కంపెనీ భారత సంతతి వ్యక్తి సారథ్యం వహించనున్నారు. హనీవెల్ ఇంటర్నేషనల్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి సీఈఓగా విమల్ కపూర్ నియమితులయ్యారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. విమల్ కపూర్ జూన్ 1 నుంచి బాధ్యతలు చేపడ్డం జరుగుతుంది. హనీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇస్రోతో కలిసి 36 ఉపగ్రహాల ప్రయోగం వన్ వెబ్. చూడండి, దాని దీని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకున్నామండి. చూడండి ఒకసారి, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోతో కలిసి 36 ఉపగ్రహాలను ఈ నెల 26లోగా ప్రయోగించే ప్రణాళికలో ఉన్నట్టు సునీల్ భారతీ మిట్టల్కు చెందిన శాటిలైట్ కమ్యూనికేషన్స్ కంపెనీ వన్ వెబ్ ప్రకటించింది.
తద్వారా అంతర్జాతీయ కవరేజీకి ఉపయోగపడేలా లో ఎర్త్ ఆర్బిట్, లియో అంటారండి, ఓకేనా? లియో అంటే లో ఎర్త్ ఆర్బిట్, లియో కన్స్టలేషన్ పూర్తి చేసినట్టు తెలిపింది. జూలై ఆగస్టు కల్లా భారత్లో వన్ వెబ్ సేవలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు గత నెలలో సునీల్ మిత్తల్ పేర్కొన్న సంగతి తెలిసిందే. 36 శాటిలైట్ల ప్రయోగాన్ని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి నిర్వహించనున్నారండి. ఇది వన్ వెబ్కు సంబంధించి ఇది 18వ ప్రయోగం అండి. వన్ వెబ్ సంస్థ ఎవరిది అని అడిగే అవకాశం ఉంటుందండి. వన్ వెబ్ సంస్థ అనేది సునీల్ భారతి మిట్టల్కి సంబంధించిందండి. ఎన్ని ప్రయోగాలు చేసింది ఇప్పటివరకు అంటే 18వ ప్రయోగం అండి. ఇస్రో సౌజన్యంతో చేయడం జరిగింది. ప్రజెంట్ 36 ఉపగ్రహాలు ఈ నెల 26వ తేదీ లోపల ప్రయోగించే ప్రయత్నం చేయడం జరుగుతుందండి, ఓకేనా? నెక్స్ట్ భారతీయ పరిశ్రమల సమాఖ్య సిఐఐ దక్షిణ ప్రాంతీయ వార్షిక సమావేశం, చూడండి, దక్షిణ ప్రాంతీయ వార్షిక సమావేశం మార్చి 17 2023వ తేదీన ఏ నగరంలో జరిగింది అంటే హైదరాబాద్లో జరిగింది, గుర్తుపెట్టుకోండి, ఓకేనా? నెక్స్ట్ కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఖేలో ఇండియా దస్కా దప్ టోర్నమెంట్ను ఏ నగరంలో నిర్వహించారు? ఓకే, దస్కా దమ్ అండి, ఇది దప్ కాదు, దస్కా దమ్ ఎక్కడ అంటే న్యూఢిల్లీ అండి. ఒకసారి ఇక్కడ చూడండి లోగో, చూడండి, ఖేలో ఇండియా దస్కా దమ్ ఎంపవరింగ్ ఉమెన్, ఇక్కడ చూడండి, ఎంపవరింగ్ ఉమెన్ స్పోర్ట్స్ సంబంధించి ఎప్పుడు ప్రారంభమైందంటే చూడండి 10th March 2023, ఇది up to 31st వరకు జరగబోతుందండి. ఈ నెల 31st వరకు జరగబోతుంది. మొత్తం ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే 1500 మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎన్ని క్రీడల్లో, ఎన్ని అంశాల్లో అంటే 100 ఈవెంట్స్ అండి. నెక్స్ట్ ఎన్ని రకాల క్రీడలు అంటే 10 రకాల క్రీడలు. ఎన్ని నగరాల్లో చేస్తున్నారు అంటే 10 నగరాల్లో నిర్వహించబోతున్నారండి, ఓకేనా? సో ఇది సంబంధించి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సిబిఐ ఏ ఆపరేషన్ కింద 33 మంది పారిపోయిన వ్యక్తులను అప్పగించింది? ఆపరేషన్ త్రిశూల్ అండి, ఆపరేషన్ త్రిశూల్ ద్వారా సిబిఐ ఈ ఆపరేషన్ కింద 33 మంది పారిపోయిన వ్యక్తులు, చూడండి, భారతదేశం నుంచి పారిపోయిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో సిబిఐకి, అంటే ఎవరు అప్పగించడం జరిగింది, ఇంటర్పోల్ దీని హెడ్ క్వార్టర్ లయన్స్లో ఉంటుందండి, ఫ్రాన్స్లోని లయన్స్లో ఉంటుంది. ఇంటర్పోల్ వాళ్ళు భారతదేశం నుంచి పారిపోయిన నేరస్తులు, కానీ ముఖ్యమైన నేరస్తులకు సంబంధించి 33 మందిని భారతదేశానికి సంబంధించి తిరిగి అప్పగించడం జరిగింది. దీనిపైన సిబిఐ చేసిన ఆపరేషన్ త్రిశూల్ అని గుర్తుపెట్టుకోండి. ఇంటర్పోల్ హెడ్ క్వార్టర్ లయన్స్ ఫ్రాన్స్ అండి. ఇది 1923లో ఏర్పాటైంది, అంటే 100 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి దీని గురించి అడిగే అవకాశం అయితే ఉంటుంది, ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, ఆపరేషన్ దేవీశక్తి. ఈ ఆపరేషన్ దేవీశక్తి ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు ఆక్రమించినప్పుడు భారతీయులు రెస్క్యూ చేసిన ఆపరేషన్ అండి, ఓకేనా? ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు ఆక్రమించినప్పుడు భారతదేశము రెస్క్యూ చేసిన ఆపరేషన్ దేవీశక్తి. ఆపరేషన్ శక్తి ఏంటంటే గుర్తుపెట్టుకోండి, 1998 ఆ కాలంలో భారతదేశం రెండవసారి అణుపరీక్షలు చేసిందండి. న్యూక్లియర్ టెస్ట్ చేయడం జరిగింది. భారతదేశం మొదటిసారిగా న్యూక్లియర్ టెస్ట్ అనేది 1974లో చేసింది, రెండవసారి వాజ్పేయి కాలంలో చేసింది. దానికి పెట్టిన కోడ్ నేమ్ ఏంటంటే ఆపరేషన్ శక్తి అండి. నెక్స్ట్ ఆపరేషన్ దోస్. రీసెంట్గా తుర్కియే అండ్ సిరియా దేశాల్లో భూకంపం దాటికి చాలా నష్టపోయింది. భారతదేశం ఆపరేషన్ దోస్తు పేరు మీదుగా ఈ తుర్కియే సిరియాలో సహాయక చర్యలు చేయడం జరిగింది. దానికే పెట్టిన పేరు ఆపరేషన్ దోస్త్. నెక్స్ట్ బీఏఎస్, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అండి. బీఏఎస్ అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సంస్థ. క్రింది ఎవరి కోసం లెర్నింగ్ సైన్స్ వయా స్టాండర్డ్స్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఎవరి కోసం అంటే బీఏఎస్ వాళ్ళు విద్యార్థుల కోసం లెర్నింగ్ సైన్స్ వయా స్టాండర్డ్స్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఎవరంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. నెక్స్ట్ ఇటీవల యుఎస్ రెగ్యులేటర్లచే మూసివేయబడిన రెండవ యుఎస్ బ్యాంక్, చూడండి, సిలికాన్ వ్యాలీ బ్యాంక్ అంటుంది, ఎస్విబి బ్యాంక్ అంటారండి. ఈ సిలికాన్ వ్యాలీ బ్యాంక్ ఆల్రెడీ మూసివేయడం జరిగిందండి. ఇది ఫస్ట్ బ్యాంక్ అండి. సిగ్నేచర్ బ్యాంకు రీసెంట్గా ఇది రెండవ బ్యాంక్ అండి. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ అంటే యుఎస్ రెగ్యులేటర్ల చేత మూసివేయబడిన రెండవ యుఎస్ బ్యాంక్ ఏంటంటే సిగ్నేచర్ బ్యాంక్. ఫస్ట్ బ్యాంక్ ఏంటంటే సిలికాన్ వ్యాలీ బ్యాంక్ ఆఫ్ బ్యాంక్ యూనియన్ వాళ్ళు.
నెక్స్ట్, బోల్డ్ కురుక్షేత్ర భారత్ మరియు ఏ రెండు దేశాల మధ్య జరిగే ఆర్మీ ఎక్సర్సైజ్? ఆర్మీ ఎక్సర్సైజ్ ఏ దేశానికి మధ్య అంటే ఇండియా సింగపూర్, ఓకేనా? ఇండియా సింగపూర్ మధ్య జరిగిన ఆర్మీ ఎక్సర్సైజ్ పేరు ఏంటంటే బోల్డ్ కురుక్షేత్ర అనేది ఇండియా మరియు సింగపూర్ దేశాల మధ్య జరిగే ఆర్మీ ఎక్సర్సైజ్, ఓకేనా? ఇది ఈ సంవత్సరం ఇండియాలోనే జరిగింది, జోధ్పూర్లో జరిగిందండి, ఓకేనా? ఇండియాలోని జోధ్పూర్ అనగానే మనకు గుర్తు రావాల్సింది, రాజస్థాన్లోని జోధ్పూర్లో జరిగిందండి, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే, క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ చదవండి, ఆలోచించండి, ఆన్సర్ తెలిస్తే కనుక తప్పకుండా కామెంట్లో ఆన్సర్ పోస్ట్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.